గతంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు జాతీయ పోషణ్ అభియాన్ అవార్డు పొందారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోషణ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ పోషణ్ అభియాన్ అవార్డును శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతల మీదుగా అందజేశారు. ఆయనతో పాటు కార్యక్రమంలో భాగస్వామైన జిల్లా అధికారులకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గతంలో తాను జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసే సమయంలో అక్కడి ప్రాంత ప్రజలు అందించిన సహకారమే తనకు ఇలాంటి అవార్డులు రావడానికి దోహదపడ్డాయని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా స్థానిక కేబుల్ ఆపరేటర్లు అందించిన సహకారం జగిత్యాల ప్రాంత ప్రజలను తాను మరవలేనని అన్నారు. ఈ సందర్భంగా తన అభివృద్ధిని కోరుకుంటున్న జగిత్యాల ప్రజలకు తనతో కలిసి జగిత్యాల అభివృద్ధికి పాటుపడిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వివిధ శాఖల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పోషన్ అభియాన్ అవార్డు ప్రకటించిన సందర్భంలో తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది సార్. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గతంలో ఒక ఉత్తమ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న అధికారిగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ హోదాలో జాతీయ పోషన్ అవార్డు పొందిన అనంతరం ఈ పోషన్ అవార్డు తీసుకోవడానికి గల కారణాలు మహిళా శిశు సంక్షేమ శాఖ కానీ, అంగన్వాడీ కానీ, ఇతరత్ర శాఖల సమన్వయంతో చేసిన కృషి, అనుసరించిన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఈ అవార్డు రావడంలో ఎంతవరకు మీరు సఫలీకృతమయ్యారు? అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జాతీయ పోషణ అభియాన్ అవార్డు రావడానికి ప్రధాన కారణం అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ వారందరినీ కూడా ఆ దిశగా నడిపించడం, దానిలో సఫలీకృతమయ్యాము. ముఖ్యంగా సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ఇమీడియట్గా టేకప్ చేసేసి అందరి డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఓ, డిపిఓ, హెల్త్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్ మేజర్ డిపార్ట్మెంట్ వారందరినీ కూడా ఒక సమన్వయం పరిచి ఒక ప్రోగ్రామ్ చార్ట్, ఒక ప్రణాళిక వేసి దాని ప్రకారంగా డే టు డే ఏ యాక్టివిటీస్ చేయాలనే దాని ప్రకారంగా ముందుకెళ్ళాం. ముఖ్యంగా ఈ పబ్లిక్ని అవేర్నెస్ చేయటం, ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళని మాతా శిశు సంక్షేమం గురించి, తర్వాత వాటి పోషక విలువల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు అమలు పరిచే విధంగా, దాన్ని ఆచరించే విధంగా చేయటం వల్లనే ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ పిల్లలే కాకుండా అంగన్వాడీ బయట ఉన్నటువంటి పిల్లల్లో కూడా మాల్ న్యూట్రిషియస్ అనేది ఎక్కువగా ఉన్న తరుణంలో వాళ్ళని జిల్లాలో ఉన్నటువంటి ఎన్ఆర్సీ సెంటర్కి తరలించడం, వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 1500 రూపాయలు 15 డేస్ పూర్తి స్థాయిలో వారి యొక్క నియంత్రణలో ఉంచుతూ వాళ్ళని పోషక విలువలు తో కూడినటువంటి భోజనాన్ని అందించి వాళ్ళ యొక్క వెయిట్ కానీ ఇతరత్రాన్ని పెరిగిన తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కార్యక్రమం విజయవంతంగా చేయగలిగాం. అంతేకాకుండా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో చేయగలిగి మహిళా సంఘాల యొక్క సపోర్ట్ తోటి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసేసి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మహిళలకు కూడా ఎవరైతే గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చి తర్వాత ప్రసవించిన వెంటనే బాబుకి కానీ పాపకి కానీ వెంటనే పాలు ఇవ్వాలనేటువంటి దాన్ని కూడా ముందంజలోకి బాగా తీసుకెళ్లడం జరిగింది. అది ఆచరించడంలో కూడా జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అంతేకాకుండా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఇనిషియేషన్ డెలివరీస్ ఇక్కడ ఎక్కువ అవుతాయి, దాంట్లో కూడా నార్మల్ డెలివరీస్ సాధారణ ప్రసవాలే కూడా ఎక్కువ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇవన్నీ క్రైటీరియా తీసుకొని జాతీయ పోషణ అభియాన్లో అవార్డు అందుకోవడం అనేది సంతోషంగా ఉంది. అంటే దేశంలో మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళను గౌరవించినప్పుడు సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక మంచి సంకల్పంతో నెరవేర్చి ఈరోజు ఈ జాతీయ పోషణ్ అవార్డు తీసుకుంటున్న సందర్భంలో మరోసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా సంగారెడ్డి జిల్లా మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ముందుండాలని, మీ హయాంలో జిల్లా బాగు అంటే ఈ జిల్లా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.